ఇల్లీగల్ ఫింగర్ ప్రింట్ సర్జరీ కేసులో మరో నలుగురిని మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ కేరళలో ఈ ఫేక్ ఫింగర్ ప్రింట్ ముఠా ఆపరేషన్ చేపట్టి కువైట్ చేరుకుంది. రాజస్థాన్ లో సర్జరీ చేసుకున్న కమలేష్ విశాల్ కుమార్ ను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సిపి మహేష్ భగవత్ వెల్లడించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని అన్నారు. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 4 ఫోన్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆగస్ట్ మంత్లో 29 ఆగస్ట్ రోజు మా స్పెషల్ ఆపరేషన్ టీమ్ మల్కాజ్గిరి జోన్ అండ్ ఘట్కేసర్ పోలీసులు కలిసి ఈ యొక్క ఓయో హోటల్లో మన్నోజి కూడా అక్కడ ఈ ఫింగర్ ప్రింట్ సర్జరీ చేస్తూ ఎవరు కువైత్ నుంచి రిటర్న్ వచ్చారు వాళ్ళకి మళ్ళా కువైత్ వెళ్ళడానికి ఈ సహాయం చేస్తున్నారు. ఆ బ్యాచ్ని తర్వాత సర్జరీ రీసెంట్లీ చేసిన ఇద్దరిని ఆ నలుగురిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఇలాంటి సర్జరీస్ మీరు చేశారు అని వాళ్ళు చెప్పారు. అప్పుడు రాజస్థాన్ వెళ్ళారు, కేరళ వెళ్ళారు. సో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేస్తూ మనము ఒక టీం రాజస్థాన్ పంపడం జరిగింది.